ఐఎండిబి అత్యంత ప్రతిష్టాత్మకంగా 2014 నుండి 2024 దశాబ్ద కాలంలో మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ డేటాను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్లో టాప్ 100లో 5 తెలుగు సూపర్ స్టార్స్ నిలవడం జరిగింది. వారు రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబు. ఐఎండిబి ఇచ్చిన ట్వీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 మధ్య దశాబ్ద కాలంలో ప్రతి వారం యొక్క ర్యాంకింగ్స్ ఆధారంగా 250 మిలియన్ మంత్లీ విజిటర్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించడం జరిగింది. ఇక తెలుగు సూపర్ స్టార్స్ ర్యాంకింగ్స్ వివరాలు పరిశీలిద్దాం. ప్రభాస్కు టాప్ 100 ఇండియన్ స్టార్స్ ర్యాంకింగ్స్ లిస్టులో 29వ ర్యాంక్ దక్కింది. అయితే బాహుబలి 2015లోనే విడుదలైంది కాబట్టి గత 9 సంవత్సరాల కాలంగా ప్రభాస్ ర్యాంకింగ్స్కు సంబంధించిన వ్యూవర్స్ కౌంట్ని లెక్కబెట్టడం జరిగింది. బహుశా ఆయనకు అందుకే తెలుగు సూపర్ స్టార్స్లో ఐఎండిబి టాప్ ర్యాంకు దక్కింది అని చెప్పవచ్చు. ఇక ఐఎండిబి నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ రామ్ చరణ్ గారికి దక్కింది. ఆయనకు వచ్చిన ర్యాంక్ 31, అంటే ప్రభాస్ 29కి అత్యంత సమీపంలో ఉన్న ర్యాంక్ రామ్ చరణ్ గారిదే అని చెప్పవచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. అయినప్పటికీ ప్రభాస్ గారి ర్యాంకుకు అత్యంత సమీపంలో రామ్ చరణ్ గారి ర్యాంకు ఉంది అంటే నైతిక విజయంగా మొదటి ర్యాంక్ రామ్ చరణ్కే అని చెప్పవచ్చు. ఇక పుష్పతో పాన్ ఇండియా సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఐఎండిబి 47వ ర్యాంకు దక్కింది. తెలుగు సూపర్ స్టార్స్లో 3వ స్థానం దక్కింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ గారికి ఐఎండిబి 67వ ర్యాంకు దక్కింది. ఈ ర్యాంక్తో ఆయన తెలుగు సూపర్ స్టార్స్లో 4వ స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే పానిండియా స్టార్ స్టేటస్ ఇంకా సంపాదించకపోయినప్పటికీ మహేష్ బాబు గారికి ఐఎండిబి 72వ ర్యాంక్ దక్కింది. ఈ ర్యాంక్తో ఆయన ఐఎండిబి తెలుగు సూపర్ స్టార్స్లో 5వ స్థానం దక్కించుకున్నట్లయింది.